ఇవాళ మనం చంద్రుడి గురించి మాట్లాడుకుందాం. చంద్రుడు కూడా లుమినరీయే, రవివలే కాంతిని ఇస్తాడు. అయితే స్వయం ప్రకాశం కలిగిన గ్రహం కాదు. సూర్యుని దగ్గర నుంచి కాంతి తీసుకుని తిరిగి ప్రసరణ చేస్తాడు చంద్రుడు. కర్కాటక రాశికి అధిపతిగా చంద్రుడు ఉన్నాడు. వృశ్చిక రాశిలో నీచస్థితి పొందుతూ వృషభ రాశిలో ఉచ్చస్థితి పొందుతున్నాడు చంద్రుడు. చంద్రుడు గోచార రీత్యా 3, 6, 11 స్థానాలు మరియు 1, 7, 10 స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే వేద అనేటువంటిది మనం పరిగణనలోకి తీసుకుని ఫలితాలను తెలియజేయాలి. ముఖ్యంగా జాతక చక్రంలో చూసినట్టయితే చంద్రుడు పాపగ్రహ వీక్షణలకు, పాపగ్రహ ప్రభావంలకు త్వరగా చలితమవుతాడు. అలానే శుభగ్రహ ప్రభావము, శుభగ్రహ వీక్షణలకు కూడా మారి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. హస్త నక్షత్రము, రోహిణీ నక్షత్రము, శ్రవణ నక్షత్రములకు అధిపతి అయి ఉన్నాడు. చంద్రదశ 10 సంవత్సరములు ఉంటుంది. చంద్రునితో కలిసే మిగతా గ్రహాల యొక్క ప్రభావం వలన కొన్ని మంచి యోగాలు మనం జాతకాల్లో పరిశీలించవచ్చు. రవి చంద్ర కలిసినట్టయితే అమావాస్య యోగము, చంద్ర బుధ కలిసినట్టయితే టెక్నికల్ యోగము, మంచి తెలివితేటలు వాళ్లకు ఉంటాయి. మెషినరీస్ని బాగా వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు. చంద్ర గురువు కలిసినట్టయితే గజకేసరి యోగము, చాలా పాపులారిటీ వస్తుంది, మంచి పదవుల్లోకి వాళ్ళు వెళ్తారు. చంద్ర కుజ కలిసినట్టయితే చంద్రమంగళ యోగము, ఈ యోగం వలన భూములు లభించుట, ధనము లభించుట కలుగుతుంది. చంద్ర శని వల్ల మంచి ఫిలాసఫర్స్ అవుతారు, మంచి థింకర్స్ అవుతారు, ఫోర్ థాట్ ఎక్కువగా ఉంటుంది, భవిష్యత్తు గురించి వాళ్ళు మంచి సూచనలు ఇవ్వగలుగుతారు. కొంత మెలాంకలీ కూడా ఉంటుంది, అనగా చెడు అనుమానించేటువంటి గుణం కూడా వీళ్ళల్లో మనం చూడవచ్చు. చంద్ర రాహు కలిసినట్టయితే ఇది అనారోగ్యం బాగా కలుగుతుంది. ముఖ్యంగా చంద్ర రాహు కలయిక ఉన్నట్లయితే జాతకంలో వాళ్ళకి మానసికమైనటువంటి వ్యాధులు ముఖ్యంగా బాగా కలుగుతాయి. వాళ్ళకి అబరేషన్స్ ఎక్కువగా ఉంటాయి, సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి. చంద్రుడు ఎడమ కన్ను పైన ప్రభావం చూపిస్తాడు, మనసు పైన ప్రభావం చూపిస్తాడు, మనోకారకుడు అని అంటాం మనం. చంద్రుడి యొక్క ప్రభావం నీటిపైన ఉంటుంది. మన శరీరంలో నీటి ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని శాసిస్తాడు. జాతక చక్రంలో పరిశీలించినట్టయితే ముఖ్యంగా ద్వాదశాంశ చక్రంలో చంద్రుడు శుభస్థానాల్లో ఉన్నట్టయితే, అనగా కేంద్ర కోణాల్లో ఉన్నట్టయితే గనక తల్లి నుంచి మంచి ఆదరణ, గౌరవము, ఆశీస్సులు లభిస్తాయి, తల్లి వలన యోగం కలుగుతుంది. అయితే చంద్రుడు ద్వాదశాంశ చక్రంలో అష్టమ స్థానంలో ఉండరాదు. అష్టమ స్థానంలో ఉన్న ఎడల చెడు ఫలితములు కలుగు చేస్తాడు. ముఖ్యంగా ఆ యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు ఆ ఫలితాలను మనము చూడవచ్చు. లగ్నములో చంద్రుడు ఉన్నట్టయితే జాతక చక్రంలో పిసినారివాడిగా ఉంటాడు. త్వరగా డబ్బు ఖర్చు చేయడు, చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తారు వాళ్ళు, అది కూడా ఆచితూచి ఖర్చు చేస్తారు. చివరకు ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి తప్పుడు దాంట్లో వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడి ఆ ధనాన్ని పోగొట్టుకునే పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఇదంతా కూడా ప్రాక్టికల్గా జాతకాలను మనం పరిశీలించినప్పుడు మనం గమనించుకోవచ్చు. అయితే లగ్నంలో చంద్రుడు ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది కేవలం ఈ ఒక్క విషయం మీద మనం ఆధారపడి చెప్పరాదు. మిగతా గ్రహాల యొక్క ప్రభావం మనం చూసుకొని మాత్రమే ముందుకు వెళ్ళగలను.